ఈరోజు మనం క్లిండామైసిన్ 300 mg అనే క్యాప్సుల్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ క్లిండామైసిన్ 300 mg, దీని ధర 265 రూపాయలు. దీనిని ఐకాన్ రెమెడీస్ తయారీ మరియు అమ్మకాలు చేస్తుంటుంది. దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో వచ్చే న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం, యూరినరీ ట్రాక్ట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం, గొంతులో మరియు కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, బ్లడ్లో వచ్చే ఇన్ఫెక్షన్ అయిన సెప్టిసెమియాని తగ్గించడం కోసం, మరియు ఈ మెడికేషన్ని సెప్టిక్ అవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని త్వరగా తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఇంకా జాయింట్స్ అండ్ బోన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం మరియు దంతాల చిగురు సమస్యల్ని తగ్గించేందుకు, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఈ మెడికేషన్ని ఉపయోగిస్తూ ఉంటారు. గుండెల్లో వచ్చే కొన్ని కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఈ మెడికేషన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బర్న్ ఇంజరీస్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడినని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. కడుపు నొప్పిగా ఉండడం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతి రావడం, లూజ్ మోషన్స్ అవ్వడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే, గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా, ఒకవేళ మీరు తీవ్రమైన కిడ్నీ లేదా లివర్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ గారికి మీరు ముందే ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. దీని యొక్క డోస్ మరియు డోసేజ్ గమనించినట్లయితే, దీనిని ఆహారం తీసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం ఈ విధంగా 3 రోజులు లేదా 5 రోజుల వరకు పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ను బట్టి డాక్టర్ గారు ఈ మెడికేషన్ యొక్క డోసేజీని నిర్ణయించడం జరుగుతుంది. ఈ మెడికేషన్ మనకి ఇంకా 150 mg, 600 mg కూడా లభిస్తుంది. ఇది షెడ్యూల్ H మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహా లేకుండా ఈ మెడికేషన్ ఉపయోగించకూడదు.